ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం యవన దశలో ఎన్నుకొని బలంగా ఆత్మాభిషేకంతో కృపావర్మల చేత దేశమంతటా అద్భుతంగా వాడబడుచు విజయవాడ ప్రాంతంలో బాంబే కాలనీ విచ్చదరపురం గోసాల ప్రాంతాలలో సంగమరణ కట్టి రక్షణ సువార్త ప్రకటిస్తూ దేవుని సాధనముగా అనేక మందికి స్వస్థత విడుదల రక్షణ కలిగించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎస్ వాసు గారు ప్రైజ్ ద లార్డ్ అందరికీ की వందనాలు ఈ సమయంలో మా నాన్నగారైన పాస్టర్ వాసు గారు వాక్య సందేశాన్ని అందిస్తారు అందరూ శ్రద్ధగా విని దైవదీవెనలు పొందుకుందాం ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మరొకసారి మీ అందరికీ నిండు వందనాలండి అందరూ బాగున్నారు కదా మరి కరోనా కష్టకాలంలో సైతము దేవుని యొక్క పనిలో సాగడానికి దేవుడు చూపుచిన మహా కృపను బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను ముఖ్యంగా మీ అందరి యొక్క ప్రేమ అభిమానాల బట్టి సహకారాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా మిమ్మల్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక అక్షయ అభిషేకమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతున్నారని మరొకసారి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను మీరేమైనా నాతో మాట్లాడాలనుకున్నా నేరుగా మాట్లాడవచ్చు ఇవ్వబడిన ఫోన్ నంబర్లకు మీరు చేయవచ్చు సమయం పోనీక నేరుగా వాక్యంలోనికి వెళ్దాం మచ్చిన ప్రార్థన చేసుకుందాం మహిమందాసుడైన దేవా నీ పరిశుద్ధ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాం మమ్మల్ని దర్శించండి నీ వాక్యపు లోతులలో మమ్మల్ని బలపరిచి నడిపించి సత్యవాక్యమును సరైన విధంగా అర్థం చేసుకునే మనసులను హృదయాలను నీ కొరకు మహిమపరిచే నడవడికను దయచేసి బలపరచమని యేసయ్య నామములో అడుచున్నాము తండ్రి ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యములో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యము చదువుకుందాం నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాననెను లోకములో శ్రమ కలుగును ధైర్యము తెచ్చుకొనుడి నేను జయించి ఉన్నాను ప్రియమైన దేవుడు ప్రియమైన మన ప్రభు మాదిరికరమైన జీవితాన్ని మన కోసం ఉంచిపోయాడు యేసు ప్రభువారు సువార్త ప్రయాణము ప్రారంభించక ముందు ఆయనకు మరి 40 దినములు ఉపవాసం ఉండినట్లు పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడి ఉన్నది లూకా సువార్త 4వ అధ్యాయములో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుచు ఉండెను ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా చూడండి 40 దినాలు తన సువార్త పరిచర్య కొరకు ప్రారంభిస్తున్న కాలం అపవాది శోధిస్తున్నాడు దేని ద్వారా యోహాను భక్తుడు చాలా స్పష్టంగా రాశాడు యోహాను భక్తుడు మొదటి పత్రికలో లోకంలో ఉన్నదంతా మూడే నేత్ర సహ శరీర సహ జీవపు డంబం మరి యేసు ప్రభువారిని శోధిస్తూ ఉన్నాడు ఇక్కడ అపవాది ఏమని ఆకలి కొని ఉన్నాడంటే యేసు ప్రభువారు ఆకలి కొని ఉన్నాడు యోర్దాను పారుచున్న నది ఆ పారుచున్న నది పక్కన రాళ్ళు ఎలాగుంటాయంటే అరిగి నీళ్ళ ప్రవాహానికి అరిగి రొట్టెల్లా కనబడుతున్నాయి యేసు ప్రభువారు అక్కడ చూసినప్పుడు సాతాను వచ్చి ఒక మాట అంటున్నాడు ఏమన్నాడు తెలుసా నీవు దేవుడి కుమారుడవైతే ఆ రాళ్ళను రొట్టెలు చేసుకోయ్యా సాతాను శోధనలో పాపం ఏంటి తెలుసా నీ శరీరానికి అనుకూలంగా మార్చుకో నీకంటే ప్రాముఖ్యమైనది ఏదీ లేదు నువ్వు ఆకలితో ఉన్నావు కాబట్టి నువ్వు దేవుడి కుమారుడవైతే ఏం చేసినా దేవుడు నిన్ను క్షమిస్తాడు ముందు నువ్వు నీ అవసరం తీర్చుకో నీ ఆకలి తీర్చుకో ఎందుకు నువ్వంటూ బతుకుంటే కదా ఏదైనా చేస్తావు సాతాను శోధన మొట్టమొదటిగా నీ యొక్క శరీరం మీద దాడి చేస్తాడండి నీ శరీరం మీద దాడి చేస్తాడు
దాడి చేయటం అంటే ఏదో రోగాలు పారిన చేయటం కాదు శరీర కోర్కల మీద ఆశల మీద ఆశ రేకెత్తించి నీకు అనుకూలంగా ఏదైనా మార్చుకో ఏం పర్ల చాలాసార్లు ఒక ప్రాముఖ్యమైన సిన్ ఇజ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పాడు నిషిద్ధమైనది ఏది తీసుకురావు కానీ ఆకాన్ అనేవాడు ఏం తెచ్చుకున్నాడు బంగారు కమ్మి షీనార్ వస్త్రం దేవుడు ఎక్కడనిస్తాడు అది తీసుకొచ్చి ఎక్కడ తన గుడారం దాచిపెట్టాడు చూడండి తప్పు చేసినవాడు దొంగతనం చేసినవాడు అపరాధం చేసేవాడు బహిరంగంగా బయట పెట్టలేడు బహిర్గతం చేయలేడు ఎందుకంటే వాడు చేసిన తప్పుని ఎవరికి తెలుసు సాతాను అది ఆధారం చేసుకుంటాడు నీవు దేవునికి విరుద్ధంగా చేసావు కాబట్టి నువ్వు దేవునికి ఇష్టంగా ఉండలేవు అని నీ మీద నింద మోపడానికి వాడు శరీరాన్ని శోధన పాపంగా చేస్తాడు చూడండి చూడండి ఆదామును మోసపుస్తాన్ని చాలా ప్రయత్నించాడు కానీ ఆదాము మోసపోలేదు కారణం ఏంటి తెలుసా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు చెప్పకుండా ఏమీ ఇవ్వలేదండి దేవుడు చెప్పకుండా సాతాను చేత పాపంలో పడేశాడు సాతాను తెలియ అమాయకుడు అంటున్నారు కానీ చాలా స్పష్టంగా ఆదికాండములో దేవుడు రెండు పనులు అప్పగించాడు చూడండి ఒకసారి చూద్దాం అది ఆదికాండములో రెండు ప్రాముఖ్యమైన పనులు ఆదాముకు అప్పగించాడు రెండవ అధ్యాయం ఆదికాండము రెండవ అధ్యాయము 15వ వచనం మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటలో సేజ్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను సేజ్యపరచడం అంటే మనకు తెలుసు సేజ్యపరచడం దాన్ని బాగు చేయటం కాయటం ఎవరి నుండి కాయాలి ఉన్నది దేవుడు ఆదామే కదా అంటే నిన్ను మోసపుచ్చేవాడు ఒకడు ఉన్నాడని దేవుడు హెచ్చరించాడు దేవుడి మీద నింద మోపటానికి ఎవరికి అవకాశం లేదండి ఇవ్వడు కూడా దేవుడు అయితే ఆ పండు ఎన్నో రకాల పళ్ళు ఉన్నాయి అక్కడ ఆ సృష్టిలో ఉన్న మాధుర్యమైనవన్నీ ఉన్నాయి కానీ మానవుడి యొక్క దౌర్భాగ్యం ఏంటంటే దేవుడు ఏదైతే వద్దంటాడో దానంకే చుట్టం అలవాటు ఏదైతే విడిచిపెట్టంటాడో దాన్నే ఆలోచిస్తాడు అలవాటు వెళ్ళింది అవ్వ అక్కడ పదం ఉంది చూస్తకు రమ్యంగాను తింటకు బా ఏం టైటిల్స్ పెట్టిందండి ఎంత మాటలు వద్దు అన్నది విడిచిపెట్టకుండా దాన్ని పట్టుకొని ఉంటే అది తన మానవాళి మొత్తం నష్టాన్ని తీసుకొని వెళ్ళింది ఇప్పుడు యేసు ప్రభువారు అక్కడ ఆదాము ఓడిపోయాడు సాతాను శోధనకి అక్కడి ఆదాము సాతాను శోధనకి రాలిపోయాడు కానీ కడపటి ఆదాముగా వచ్చిన యేసయ్య సాతాను శోధన తిప్పి కొడుతూ ఉన్నాడు ఎప్పుడైనా సరే శరీరాశకు సాతాను క్రియకు సరైన జవాబు దేవుని వాక్యం అందుకే యేసు ప్రభువారు ఏమన్నారు సార్ మనుషులు రొట్టె వలన కాదు మాత్రమే జీవించడు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నది అని ప్రత్యుత్తరం ఇచ్చారంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు చూడండి దేవుని మాట మనం బ్రతికిస్తుందండి దేవుని వాక్యం బ్రతికిస్తుంది దేవుని జీవం బ్రతికిస్తుంది నిజమే నా జీవితంలో దేవుని మాటే నన్ను బ్రతికించింది నా చిన్న కుమార్తె మరణోత్సాయాలు పుట్టిన వెంటనే బిడ్డ బతకదు ఈ బిడ్డ మీద 5 పేసులు ఖర్చు పెట్టినా వ్యర్థం అని చెప్పి డాక్టర్ చేతులు ఎత్తేసారు ఎక్కడ తీసుకున్నా ప్రయోజనం లేదన్నారు ఎక్కడో పాలకొల్లు పట్టణం ఊరిలో అక్కడ ఉన్న భీమవరం అనే పట్టణాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టిన వాళ్ళు ఉదయ కాలం కల్లా మీరు విజయవాడ తీసుకొని వెళ్ళిపోండి లేకపోతే బతకదాం అర్ధరాత్రి కాలం అర్ధరాత్రి 2 గంటల సమయం ఏడుస్తూ మోకాలు వేసి ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు నాతో చెబుతున్న మాట నేను నీకు అక్షయమైన బిడ్డనే చెత్తిని అన్నాడు డాక్టర్ గారు వచ్చి చెప్తున్నాడు ఎదుగు ఇంకో గంటలో చనిపోద్ది అలాగ 14 రోజులు ప్రాణంతో పోరాడింది కానీ దేవుని మాట నీతో బ్రతుకు ఒకరు వచ్చారు నన్ను
దర్శించడానికి వచ్చి ఏమన్నారంటే రేపు కనక ఉంటే నా కౌరు పెట్టు అన్నారు. ఒక మాట మీ జ్ఞాపకం తీసుకొస్తాను, మనుషుల మాటలు నిర్ధకమైపోవచ్చు కానీ దేవుడి మాట నిర్ధకము కాదు. మరి 14 రోజుల తర్వాత నా కుమార్తె బ్రతికింది, నేటికి సజీవురాలుగా దేవుని కోసం నిలబడుతోంది. ఆ అన్న వ్యక్తి ఈ భూమి మీద లేడు. దేవుని మాట సత్యమండి, దేవుని మాట మన బ్రతికిస్తుంది. అందుకే యేసుప్రభువారు కూడా మనుషుల రొట్టె వల్ల కాదు దేవుని మాట వల్ల బ్రతుకుతాడు. నీకు శరీర కోరికల మీద నీకు సాతాను గురి పెడుతూ ఉంటే నువ్వు చెప్పవలసింది దేవుని మాట, దాని రెండంచుల వాడి అనే ఖడ్గము నీ ఎముకల్లో మూలుగుల్లో దూరి పాప క్రియలు ఎత్తి అవసర సముద్రంలో పారవేస్తుంది. శోధన సహించటం కాదు జయించటం నేర్చుకో. దేవుడు చెప్తున్నాడు, నా ప్రభు చెప్తున్నారు, కడపటి ఆదాముగా సాతాను తల చితక్కొట్టాడు. ఆయన ఆగలేదండి, రెండవ శోధన చూశాడు. చూడండి దేవుడు ఏమన్నంటే రొట్టె మల్ల మాత్రమే కాదు, అంటే దేవుని వాక్యం విని హృదయ దేవునికి అనుకూలంగా నువ్వు మారితే అన్ని విషయాలు దేవుడిని అనుకూలంగా మారుస్తాడు. చూడండి రెండవ శోధన శోధిస్తూ ఉన్నాడు. 5వ వచనంలో అతను తీసుకొని పోయి భూలోకం రాజ్యములన్నీ ఒక్క నిమిషంలో ఆయన చూపించి ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ అంతయు నీకిత్తును, అది నాకు అప్పగించబడింది, అది ఎవరికి నేను ఇవ్వకూడదో వారికి ఇచ్చాను, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగును. చూడండి చాలా అపవాది శోధించే శోధనలో రెండవది నీకు నువ్వు ప్రాముఖ్యత, నీకు నువ్వు ప్రాముఖ్యత, నీకోసం ఏం చేసినా తప్పు లేదు, నీకోసం నువ్వు ఏం చేసినా తప్పు లేదు. బైబిల్ చెప్తుంది దేవుడు నీకు ప్రాముఖ్యత, దేవుడు నీకు ప్రాముఖ్యత చాలా స్పష్టంగా అర్థం చేసుకో. నీకు నచ్చిన దానికోసం, నీకు నచ్చిన దాని కొరకు తప్పు చేస్తే తప్పేమీ బొకాదు, నువ్వు బాగుంటావు. సాతాను చెప్పే మాట అది. నువ్వు నా కాలు మొక్కయ్యా, మొక్కితే ఏముంది, నువ్వు దేనికోసం వచ్చావు, ఈ లోకరాజ్యం అంతటిని స్థాపించాలనే కదా, అది నువ్వు నా కాలు మొక్కితే ఇచ్చేస్తాను. సాతాను ఎప్పుడు కూడా ఎలాగంటే నేత్రాశ, నీ కంటికి కనబడింది కావాలని నువ్వు కోరుకుంటావు, నీకు ఇంపుగా కనబడేటట్టు చూస్తాడు, పాపాన్ని రమ్మింగ్గా చూపిస్తాడు. చూడండి అబ్రహాముతో చక్కగా తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు లోతు, చాలా ఆనందకరమైన జీవితంలో జీవిస్తున్నాడు, కానీ తన సెల్ఫిష్నెస్ కావాల్సి వచ్చింది, తనకంటూ ఒక ప్రత్యేక హోదా కావాలని కోరుకున్నాడు. అప్పుడు చూడగానే సుయార్ దేశము రమ్యంగా కనబడిందంట, కానీ అది దేవుని దృష్టికి అగ్ని గంధకం. సాతాను ఎప్పుడు కూడా నీ జీవితంలో కీడు చేసేదాన్ని రమ్మింగ మేడు పండు చూడు మేడమై ఉండు, పొట్టయిప్పు చూడు పురుగులుండు. ప్రియకుమారా, సాతాను చెప్పే మాట నువ్వు వింటున్నావు, కానీ దేవుడు నీ ఎడల కలిగిన ఉన్నతమైన దర్శనాన్ని మాత్రము నువ్వు విస్మరిస్తూ ఉన్నావు. ఎందుకంటే ఖచ్చితమైన మాట, నేత్రాసన జయించే దేవుని ఆజ్ఞ. చూడండి యేసుప్రభువారు ఏం చెప్తున్నారో చూడండి, నీ దేవుడైన ప్రభువుకి మొక్కి ఆయనకు మాత్రమే సేవింపబలను. నువ్వు దేనికి సాగిలి పడద్దు, ఎందుకు తెలుసా, దేవునికి నువ్వు సాగిలి పడితే అన్నీ నీకు సాగిలి పడతాయి. సమాధానకర్తగా దేవుడు సాతాను శీఘ్రంగా మీ పాదముల కింద చెదుగా త్రొక్కించును. రోమపత్రిక 16 అధ్యాయంలో ఉంటుంది, చాలా స్పష్టంగా దేవుడు వాక్యం చెప్తుంది కదా, ప్రభు చెప్తున్నారు కదా, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి స్థితిని వాడు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటాడు, దేవుడు జయంగా మార్చాలనుకుంటాడు. ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఆ లోతుకు ఎంత చక్కగా కనబడిందో, వెళ్ళిపోయాడు విడిపోయి, ఆశీర్వాదం 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 అని ఆశీర్వాదకరమైన ఆ జీవితం నాకు వచ్చేసిందని చెప్పేసి సంపదను పట్టుకొని పోయాడు. ఆశీర్వాదం సంపదలో లేదు, దేవునితో సహవాసంలో దేవునిలో ఉండదని అబ్రహాము తెలుసుకొని నిలిచిపోయాడు. దేవుడు ఇచ్చేదానికంటే దేవుని మీద నువ్వు దృష్టి పెడితే నువ్వు జయం పొందుతావు. దేవుడిచ్చేది ఏ పాటిదంటే
నీకు దేవుడు ఏదైనా ఇవ్వగలడు, ఎంతైనా ఇవ్వగలడు. కానీ దేవుడు చాలా ప్రాముఖ్యమైన వాడు. నువ్వు దేవునికి లోబడు. దేనికి లోబడ అవసరము లేదు. ఎందుకు తెలుసా? దేవునికి లోబడే వారికి అన్ని దేవుడు లోబడుస్తాడు. దేవుడి సాగిలు పడితే అన్ని నీకు సాగిలు పడతాయి. ఒక మాట చెప్పన, దేవునికి భయపడే వాడికి అన్ని భయపడతాయి. దేవునికి భయపడని వాడు అన్నిటికీ భయపడాలి. ఎందుకంటే సాకరికి దోమ కూడా భయపడాల్సి వస్తుంది. కొడితే ఏ డెంగ్యూ వస్తుందో మలేరియా వస్తుందో అని. కానీ దేవుడు భద్రతా కాపుతలు ఉంటాయి. నిజమేనండి, మేము జార్ఖండ్ రాష్ట్రంలో సువార్త దండయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కొక్క దోమ కంటి కనబడినంత ఉన్నాయి. ఎన్ని దారాలు కట్టుకున్న వాళ్ళందరూ భయపడ్డారు మమ్మల్ని చూసి. ఎందుకంటే అవి కుడితే డెంగ్యూ బాగా ఎక్కువగా ఉంది. కానీ నిశ్చంతగా మేము ఉదయం అంతా పరిచర్య చేసి కొండలెక్కి సువార్త ప్రకటించి అలసిపోయి అక్కడ అలా పడుకునే వాళ్ళం. మామూలుగా నేల మీద పడేసుకొని పడుకునే వాళ్ళం. ఒక్క దోమ కూడా కుట్టేది కాదు. కానీ ఏంటి తెలుసా, దేవుని కోసం నిలబడితే దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. నిజమే. ఇప్పుడు యేసుప్రభు వారు శోధనను జయించగలడు కదా. శోధన యేసు ప్రభువుని జయించలేదు, అది సత్యం. శోధన యేసయ్య జయించగలడు అని మనం అనుకుంటున్నాం. కానీ శోధన కానీ అపవాది కానీ మరి ఏది యేసయ్యని జయించలేదు, ఇది సత్యం. మరి ఆయసయ్య నీలో ఉంటే నిన్నేది జయించలేదు, నిన్నేది పడేయలేదు. అందుకే సాగిల పడద్దు. దేనికి సాగిల పడద్దు? నేత్రాసుకు సాగిల పడద్దు. ఇదిగో నువ్వు నీకు అవసరమైతే తప్పు చేసిన తప్పు లేదు. ఎందుకు తెలుసా, దేవుని సన్నిధికి వెళ్ళి క్షమాపణ కోరితే దేవుడు క్షమించేస్తాడని చెప్పే తప్పుడు బోధలు విన్నావేమో. తెలియక చేసిన దానికి క్షమాపణ ఉంటుందేమో, కానీ తెలిసి చేసిన దానికి శిక్ష తప్పనిసరిగా ఉంటుంది. అందుకే రెండవ శోధన ప్రతి ఒక్కరికి వస్తుంది. అందుకే యేసుప్రభు వారు చెప్పారు, లోకంలో వస్తే శ్రమ కలుగుద్ది. కానీ జయించే నేను జయించినాను. ఎలా జయించినాను? దేవుని వాక్యం ద్వారా జయించాను, దేవుని ఆజ్ఞ ద్వారా జయించాను. మూడో చెప్తున్నాను, మూడో శోధన కూడా చూద్దాం. తర్వాత 9వ వాక్యంలో పిమ్మట ఆయన్ను యెరూషలేము శిఖరంలోకి, దేవాలయం శిఖరంలోనికి ఆయన నిలబెట్టి, నీవు దేవుడి కుమారుడవైతే ఇక్కడ నుండి కిందకు దుముకుము, నిన్ను కాపాడటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుంటారు. చూడండి, దేవాలయం సాతాన్ని నువ్వు ఏం చేస్తుంది రైటే, జీవపుడంబం. నువ్వు ఏం చేస్తున్నది రైటే, ఏం పర్లా, నీకు ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం, నీకు అంతా తెలుసు. నువ్వేం చేసిన దాన్ని ఓకే చేద్దాం, నీకు నచ్చినప్పుడు చెయ్యి. కొంతమంది విశ్వాస జీవితంలో ఉన్నవారు తెలియక, నేను అంటున్నాను ఈ మాట తెలియక, నేను చెప్పినట్టు సేవ పాస్టర్ గారు వినాలి, నేను చెప్పినట్టు సేవకులు చేయాలి అని అనుకుంటారు. ఎందుకంటే సార్, నేను ఎక్కువ కానుకలు ఇచ్చేస్తున్నాను. నీకు తెలియని సత్యమైన తెలుసు, దేవుడు ఇవ్వబట్టే నువ్వు ఇస్తున్నావు, అది మర్చిపోవద్దు. దేవుడు నీ జీవితంలో మేలు చేయబట్టే ఈరోజు నువ్వు ఇచ్చే స్థాయిలో ఉండగలిగావు. దాని వెనక దైవజనుడి యొక్క కన్నీరు ఉంది, ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది, సంఘం యొక్క సహకారం ఉంది. నీ అంతటి నువ్వు నిలబడలేదు, నీ వెనకాల దేవుని యొక్క కృప ఉంది, సమకూర్పు ఉంది. జీవపు డంబం అన్నిటికంటే భయంకరమైన పాపం, ఘోరమైన పాపం అండి. అందుకే ఆఖరికి దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని అక్కడేమి ఎప్పుడైనాను, అక్కడేముంటుంది కీర్తన 91వ కీర్తనలో, తన మార్గముల్లో పాదముకు రాయి తగలకుండా దేవదూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. అంటే వాక్యాన్ని వక్రీకరించి, అంటే మనలను దేవుని వాక్యము మనలను దేవునికి అనుకూలంగా మార్చటానికి దేవుని వాక్యం, కానీ మనకు అనుకూలంగా మార్చుకునేది దేవుని వాక్యం అవ్వదు.
దేవుని వాక్యం ఎప్పుడూ కూడా మనలను దేవునికి అనుకూలంగా మారుస్తుంది. కానీ నేడు కొంత జ్ఞానం అనొచ్చు ఆ మాటకు ప్రతి వాక్యాన్ని అనుకూలంగా మనకు అనుకూలంగా మార్చేసుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం సజీవగరమైనది బలమైనది. దేవుని వాక్యం దేవుని దగ్గరికి దేవుని వైపు నిన్ను చూచేటట్టు చేస్తుంది. కానీ జీవపు డంబ ముందే దేవుని వాక్యాన్ని కూడా నీకు అనుకూలంగా వక్రీకరింప చేస్తుంది. అందుకే ఇక్కడ నువ్వు ఏం చేసినా రైట్, నీకెవరు అడ్డు చెప్తారా? ఎవరు అడ్డు చెప్పలేరు. అడ్డు చెప్పడానికి వీరు లేదు. చూడండి, సౌలు ఉన్నాడు. సౌలు రాజు, రాజుగా చేశాడు, వెళ్ళి అన్ని నాశనం చేయమన్నాడు. కానీ సౌలు దానిలో కొన్ని తీసుకొని వచ్చి పెట్టాడు. సమయం వచ్చేసరికి అడుగుతాడు, ఆ రంకెలు ఏంటి, అవి ఎక్కడివి అంటే యెహోవా కొరకు బలి అర్పణ కొరకు శ్రేష్టమైన వాటిని తెచ్చి తిని. చూడండి, దేవుడు ఏం చెప్పాడు? నిషిద్ధమైనది అని చెప్పాడు. మళ్ళీ నిషిద్ధమైన దానిలో శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి దేవుడికి అర్పించా. అంటే నేను యుద్ధంలో గెలిపించింది దేవుడు, జయమిచ్చింది దేవుడు, ప్రార్థించింది సమయలు, యుద్ధం చేసింది సౌలు. ఇప్పుడు ఏమన్నా ఇదంతా నాదే, నా మహిమ, నేను గెలిచాను కాబట్టి నేను తెచ్చాను, ఇవన్నీ చూడండి అని ప్రజలకు తన గీంకారం చూపించాలని, తన యొక్క డంబాన్ని చూపించాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ అక్కడ జరిగిన సత్యం ఏమిటి? దేవుడు తృణీకరించాడు, దేవుడు త్రోసివేశాడు. దేవుడు అప్పుడే చెప్పాడు సమయం, ఇదిగో నేను సౌలుని నా సన్నిధి నుండి నేను త్రోసివేసిద్దని. ప్రియ కుమార, జీవపు డంబము చాలా భయంకరమైనది. అంటే టెంప్టేషన్, నేను శోధించేటప్పుడు నువ్వు నిజంగా దేవుడి కుమారుడితే ఇగో ఇది జరుగుతుంది, నువ్వు దేవుడు, నువ్వు నిజంగా క్రైస్తవుడివేనా? క్రైస్తవుడైన వాడు ఆ పేరును బట్టి సహించాలి, భరించాలి. అంతేగాని వాళ్ళన్నారు వీళ్ళన్నారని చెప్పేసి దాని ప్రకారంగా కూడా సాతాన్ని శోధిస్తాడు, టెంప్టేషన్ చేస్తాడు. నిజంగా నువ్వు నిజంగా దేవుని బిడ్డవేనా అని అడిగితే ఎక్కలేని కోపం. నువ్వు చెప్పాల్సిన పని ఏంటి? నువ్వు నిజంగా దేవుని బిడ్డవే, ఇంక మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని, వానోటి ఒకటి మాట్లాడుతున్నాడు కదా, మళ్ళీ దాన్ని రుజువు చేయాల్సిన పని ఏముంది? అంటే నీలో జీవపు డంబాన్ని బయటికి తీసి పాపం చేయించాలని వాడి ఉద్దేశం. నువ్వు ఏం చేసినా రైట్ అని చెప్పి నీ చేత పాపం చేయించాలి, నీ చేత తప్పు చేయించాలి, దేవునికి విరుద్ధంగా మాట్లాడించాలి. దానివల్ల దేవుని ఉగ్రత తీసుకురావాలి. బిలాము లాంటి వాళ్ళనమాట. బిలాము ఏం చేశాడు? ఇగో దేవుని ప్రజలను దూషించాలి, శపించాలని వచ్చాడు, కానీ దేవుడు అడ్డగించాడు. తర్వాత బాలాకును పిలిచి, ఇదిగో వాళ్ళని మనం శిక్షించే శక్తి మనకు లేదు, కానీ ఒక పని చేయి, మోయాబులు అందమైన స్త్రీలను తీసుకెళ్ళాలని పంపించు. అప్పుడు దేవుడే శిక్షిస్తాడు, సలహా ఇచ్చాడు. ఆ సలహా వలన ఇజ్రాయేలీలు భయంకరమైన దేవుని ఉగ్రతకు గురయ్యారు. జాగ్రత్త కుమార, కుమార్తె, బహు జాగ్రత్త, బహు జాగ్రత్త. ఎందుకు పదే పదే జాగ్రత్త జాగ్రత్త అంటున్నాయంటే, మొదటి రెండు శోధనలు నువ్వు ధైర్యంగా ఎదుర్కోగలవు, జయించగలవు. ఎందుకంటే కళ్ళ ముందు కనబడతాయి. ఇది అంతరంగములో ఉండేది, అంతరంగములో నుండి దేవునికి దూరం చేసేది, అంతరంగములో నుండి దేవుని యొక్క క్రియను నీలోంచి సమూలంగా త్రోసివేసేది. ఎందుకంటే నువ్వేం చేసినా అది రైట్, ఎందుకంటే నువ్వు దేంట్లో తక్కువ అన్నట్టు. నువ్వు దేంట్లో తక్కువ? దీన్ని జయించాలంటే ఒక్కటే, నీ అధికారం కాదు, లోక అధికారం, దేవుని అధికారం కింద ఉండాలి. అందుకే యేసు ప్రభువు చెప్తున్న సమాధానం ఒక్కసారి చూద్దామా? నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదు. యువర్ గాడ్, నీ ప్రభువు అంటే దేవుని అధికారం కింద నువ్వు ఉండాలి.
దేవుని అధికారం కింద నీవు నిలిచినట్లయితే దేవుని అధికారము ప్రతి దాన్ని నశింపచేస్తుంది, విరగొడుతుంది. ఎంత గొప్ప కీడైనా దేవుని అధికారం విరగొడుతుంది. ఎందుకు తెలుసా? ఆయన ప్రభువు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, సమస్త సృష్టికి ఆధారభూతుడు, నిర్మాణకుడు, మానవాళి రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చి సజీవ్యంగా తన ప్రాణమును సమర్పించి విమోచన క్రయ ధనముగా తన రక్తమును ధారపోసి విడుదల ఇచ్చుటకు మరణాన్ని స్వీకరించి మరణాన్ని జయించడానికి పునరుద్ధాన్ని తిరిగి లేచి ఆ పునరుద్ధానపు మహిమ చేత మనలను ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా చేసుకొని ఆయన జయములో మనలను పాలిభాగస్తులు చేస్తూ ఉన్నారు. ఆయన జయములో ప్రేమిడ, దేవుని ప్రేమిడ, దేవుని వల్ల ప్రేమించబడుతున్న ప్రేమిడ, నీ జీవితంలో ఎదురైతున్న ఈ శోధనలో, ఎదురైతున్న ఈ బాధలో, ఇవన్నీ కూడా నీ ముందున్నవి అనుకుంటున్నావు, కానీ నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్ప గొప్ప దేవుడు ఉన్నాడు. ఇటువంటి గొప్ప దేవుడు నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు, అవసరమే లేదు. అందుకే ప్రభు అన్నాడు, మీకు సమాధానము కలుగునట్లు, మీకు సమాధానము కలుగునట్లు. సమాధానము దేవుడిస్తాడు, జయము దేవుడిస్తాడు, శ్రమలో విజయాన్ని దేవుడిస్తాడు. కానీ నీవు లొంగొద్దు ప్రియకుమారుడ. శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి నువ్వు లొంగకుండా ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఎంత ఉన్నతమైన స్థితి అంటే నీ కాళ్ళ కింద సాతాను నలిగిపోతూ ఉంటాడు, నీ కాళ్ళ కింద. అందుకే మరొకసారి జ్ఞాపకం తీసుకొస్తున్నాను, సమాధానకర్తకు దేవుడు సాతాను శీఘ్రముగా మీ పాదముల కింద చితకతొక్కిస్తాడు. ఏ వల పన్ని నిన్ను పడేయాలని చూస్తున్నాడో ఆ వల వేసిన వాడిని ఏసునామంలో కాళ్ళ కింద చెతకవేసి తొక్కు, తొక్కించే దేవుడు ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీ హృదయంలో దేవుడు ఉన్నాడు. నీలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి మరి అటువంటి గొప్పవాడి దగ్గర సాగిలి పడదామా? అటువంటి గొప్పవాడి దగ్గర విధి చూపుదామా? అటువంటి గొప్పవాడి దగ్గర సమర్పణ కలిగి ఉందామా? నీ సమర్పణ, నీ జీవితం సంపూర్ణ సమర్పణ జయకరమైన దేవుని కృపలో నింపబడుతుంది. అట్టి కృప దేవుడికి దయచేయునుగా. కట్టాల వంచి ప్రార్థన చేద్దాం. మహిమందాసీనుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం. దయగలిగిన దేవుడు, కృప చూపే దేవుడు, కృపలో నింపే దేవుడు నిజమే తండ్రి. అయా లోకంలో శోధకుడు పలు విధాలుగా శోధించి నీకు దూరం చేయాలని అయా నాతో వారు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ మీరు మాకు మాదిరికరంగా నీ యొక్క నా తిందే వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, ధైర్యపరిచావు. నేను జయించి ఉన్నాను, మీరు జయిస్తారు. నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండ్రంతని సెలవిచ్చావు. నీ మాట చొప్పున మా జీవితంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నీ ప్రియ బిడ్డలు ఏ శోధనలు అయితే పడుతున్నారో వాటన్నిటిని జయింప చేయగలిగిన శక్తిని నీ బిడ్డలకు దయచేసి బలపరిచి దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాం నమ్మదగిన తండ్రి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రదించి కాపాడునుగాక. దేవుడు మిమ్మల్ని వర్ధల్లో చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈ యొక్క ఆధ్యాత్మికమైన వాక్యాలు మిమ్మల్ని బలపరిచినట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మాతో నేరుగా మాట్లాడవచ్చు. మీరు నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ ఆశ్రయ మినిస్ట్రీస్, క్రీస్తు పరిశుద్ధ మందిరం, బాంబే కాలనీ, విజయవాడ. సంప్రదించవలసిన నంబర్లు 9440197937, 9290526278.